బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను విజాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. పరమేశ్వర అర్పణం. గురుగారు, అఘోరాల గురించి మాట్లాడదాం. అసలు అఘోరాలు ఎవరు, అసలు ఎలాంటి వారు అఘోరాలు అవుతారు, అసలు ఎందుకు అఘోరాలు అవుతారు, ఆ దేశ కాలగమనానికి అఘోరాలకి ఏంటి సంబంధం? అసలు చాలా బాగుందమ్మా, చక్కటి ప్రశ్న. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అఘోరేభ్యోథోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. భారతీయ శంకరపీఠం భక్తులకు, సుమన్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. అఘోరాలు, అఘోరాలు అనేటువంటి పదం స్వతహాగా అందులో ఉండేటువంటి విశిష్టతను తెలుసుకుంటే వాళ్ళని అసహించుకోరండి. చాలామందికి తెలియదు అఘోరం అంటే అదే చాలా ఘోరమైంది అనుకుంటాము. అఘోరము అంటే ఘోరము కానిది అని తెలుసుకోవాలి ముందు. ఎక్కడన్నా ఒక ప్రమాదం జరిగింది, ఘోర ప్రమాదము అని రాస్తారు. అఘోర ప్రమాదం అని రాయరుగా. అవును, అఘోరము అని అంటే ఘోరము కానటువంటిది, ప్రమాదము లేనటువంటిది, ప్రమాదము చెయ్యనటువంటిది అఘోరము. అంటే మనలాంటి వాళ్ళు కాదు, అంటే మనుషులు ప్రమాదాలు చేస్తారు, సమస్య అందులో సమస్య లేదు. మరి అఘోరాలు చూడడానికే ప్రమాదం చేసేలాగా ఉంటారు. అదే అంటున్నాను అమ్మా, వాళ్ళు చూడడానికి ఇలా కనిపిస్తారు. కానీ ఇప్పుడు ఒక మంత్రం చెప్పుకున్నాం, అఘోరేభ్యోథోరేభ్యోఘోరఘోరతరేభ్య. అన్ని రకాల ఘోరాల్ని వాళ్ళు తీసివేస్తారు. ఎవరు వాళ్ళు? సర్వేభ్య సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. సాక్షాత్తు రుద్రస్వరూపం. అఘోరాలు అంటే ఈ సినిమాల్లో చూపించినట్టుగా మాంసం తింటారు ఇవన్నీ అనేటువంటిది భ్రమమ్మ. దాని గురించి సినిమాల్లో చూపించినట్టుగా బయట జీవిత వ్యవహారం ఉండదు. ఘోరులు అంటే మానవులు, మనం అంటే సర్వనాశనం చేసేవాళ్ళు, ఎదుటి మనిషికి ఒక గ్లాసులు మంచినీళ్ళు ఇమ్మన్నా ఇవ్వకుండా ఏడిపించేవాళ్ళు మనం. అఘోరులు అంటే చీమకి కూడా హాని కలిగించినటువంటి వాళ్ళు. ఇంకా ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ కుంభమేళ అంటారు చూశారండి, కుంభమేళా సమయంలో కొన్ని లక్షల మంది వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? విడిగా ఎవరు చూడట్లేదు కదా వాళ్ళని. ఇప్పుడు మనకు కుంభమేళా వస్తుంది, ఈ కుంభమేళా సమయంలో అఘోరాలు లక్షలాల మంది వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మనోగమనంతో వచ్చేస్తారమ్మా వాళ్ళకి. ఈ వాహనాలతో పని లేదు, అలా కూర్చుని తపస్సు చేసుకుని అక్కడ లేస్తారు వాళ్ళు. అక్కడ మరి అన్ని 12 రోజుల పాటు వచ్చే అఘోరాలు అన్ని లక్షల మంది వచ్చి స్నానాలు చేస్తున్నారు. తర్వాత రోజు ఎవరికి కనిపించట్లేదు కదా, ఎక్కడి నుంచి వస్తున్నారో ఎటు వెళ్తున్నారో ఎవరికి తెలియదు. అఘోరము అంటే వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి తపస్సు, ఆ తపస్సులో ఎన్నో రకాల కఠిన శిక్షలు తీసుకుంటారమ్మా. అంటే ఏమిటంటే ఇప్పుడు మిలిటరీ ఎంత శిక్ష ఉంటుంది, అందుకే 1000 రెట్లమ్మా. గడ్డగట్టిచ్చేటువంటి చలిలో కూడా కేవలం కౌపీనం మాత్రమే పెట్టుకొని అలా కూర్చొని నిశ్చలంగా కూర్చొని పని చేసుకుంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు, మంచు పడి ముందు మునిగిపోయినప్పటికీ కూడా వాళ్ళు అలానే ఉంటారు. కేవలం కూడా ఓం నమశివాయ. ఇవాళకి కూడా ఎన్నో రకాలైనటువంటి దీవులలో, హిమాలయాల్లో కానీ, హిమగిరులలో కానీ, అన్ని చోట్ల కూడా ఎక్కడ పడితే ఎక్కడ ఎంతోమంది అఘోరాలు మనకి కంటికి కూడా కనిపించిన స్థితిలో కూర్చొని అనుష్ఠానము జపాలు చేసుకోవటం వలనే ఇన్ని రకాల రుగ్మతులు వచ్చినా మనం ఇంకా ఇలా ఉన్నామమ్మా. అంటే ఒక దేశకాలమానానికి వాళ్ళకి సంబంధం ఏంటి అనుకున్నారు కదా, వాళ్ళు ఎక్కడో కూర్చొని తపస్సులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కేవలం సర్వే జనా సుఖినోభవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు, లోకా సమస్త సుఖినోభవంతు, ఈ మూడే వాళ్ళకి, నాలుగో దక్కర్లేదు. దీనికోసం వాళ్ళు ఏదైనా చేస్తారమ్మా. అయితే గురుగారు, అఘోరాలు అంటే పుట్టడమే అఘోరాలుగా పుడతారా? అసలు ఎవరు ఎందుకు ఎలా అవుతారు? లేదమ్మా, పుట్టడమే అఘోరాలుగా జన్మించరు. ప్రతి మనిషి కూడా జన్మతహజాయితే శూద్ర సంస్కారాంతే ద్విజ, అంటే వారి వారి సంస్కారాన్ని బట్టి వారికి విధానం అనుసరిస్తూ ఉంటుంది. అయితే కొన్ని విధానాలలో మనిషికి రెండు రకాల విధానాలు వెళ్తూ ఉంటాయి. జీవన్ముక్తి ఒకటి, ముక్త జీవనం ఒకటి అని వెళ్తుంటాయి. ఆ వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కొంతమందికి తదేకమైకం వస్తుంది. అంటే ఏమిటి, చపాతి అంటారు. ఆ తీ అనేది ఎందుకు వచ్చింది అనేటువంటి అక్షరం గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ దైవికంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏమిటంటే కేవలంగా దానికోసమే వాళ్ళు జన్మిస్తారమ్మా. జన్మ రహస్యాలు కొన్ని కొన్ని ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఈ భవబంధాలు చిన్నప్పటి నుంచి ఉండవు. తల్లి
తల్లికి జన్మించినప్పటికీ కూడా పాలు తాగినప్పటికీ కూడా అంత విశేషంగా తల్లి తండ్రి ఈ బంధాలు అనేటువంటి దూరంగానే దూరం దూరంగానే ఉంటుంటారు. వారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒక 16 సంవత్సరాలు చెడుకి వెళ్ళిపోతారు అమ్మ కాశీలోకి, కనుమరుగైపోతారు ఇక్కడ మనకు. ఇందువల్ల నేను చెప్పగలుగుతానంటే 10 రోజుల పాటు నేను కాశీలో ఉన్నప్పుడు వాళ్ళ కొంతమందితో నేను కొన్ని రోజులు సహజీవనంగా ఉన్నా. అసలు వాళ్ళ విధానాలు ఏంటి తెలుసుకుందామని చెప్పి, ఎక్కడా కూడా వాళ్ళ అపరిశుభ్రంగా ఉండడం కానీ ఏమీ ఉండవమ్మా, ఎప్పుడు చూడండి ప్రశాంతంగా గంగలో మునుగుతారు, జపం చేసుకుంటారు, చల్లటి నీళ్ళు వస్తాయి అందులో మునుగుతారు, అలానే నాలుగు వైపులా కూడా చితి కాలుతూ ఉంటుంటే ఆ మధ్యలో కూర్చుని జపం చేసుకుంటారు. ఏమిటి అని అంటే ఎలాంటి వ్యవబంధాలకి వాళ్ళలోని కాకూడదు, పంచభూతాత్మక శక్తి అంతా కూడా వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంటుందమ్మా. సినిమాలో చెప్పడం అని కాదు, వాస్తవంగా అఘోర అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆధీనంలో పంచభూతాత్మక శక్తి ఉంటుంది. కూర్చో అంటే అంటే వర్షం రమ్మంటే రావాలి, ఎండ రమ్మంటే రావాలి, నీళ్ళల్లో నడుస్తారు, వాయు గాల్లో నడుస్తారు. వాళ్ళు వాయు భక్షణం మాత్రమే చేస్తారమ్మా. ఏం చేస్తారు వాయు భక్షణం? మరి చనిపోయిన శవాలను తింటారు? అది కేవలం కూడా లౌకిక వాదం. అంటే వాళ్ళందరినీ చాలా మంది, కొంతమంది అఘోరాలు స్టూడియోలకు కూడా వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు గురువు గారు, మరి వాళ్ళు చెప్తున్నారు? అదే చెప్తున్నానమ్మా, అఘోరాలుగా చెప్పబడేటువంటి వాళ్ళు వేరు, అఘోరులు వేరు. ఇప్పుడన్నా మన కుంభమేళ వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? వాళ్ళకి ఏంటంటే నిరామయం నిరంజనం, ఒంటి మీద వస్త్రం ఉందా లేదా అనేటువంటి వాళ్ళకి అనవసరం. ఎలా ఇలా పుట్టాము, ఇలా చనిపోతాము. పుట్టేటప్పుడు ఎలా పుట్టాము, వస్త్రంతో పుట్టలేదు కదా, చనిపోయిన తర్వాత వస్త్రం ఉండదు. ఇలా పుట్టాము ఇలా చనిపోతాము, మధ్యలో వచ్చేటువంటి మిథ్య వాళ్ళకి అనవసరం. అయితే ఇంటర్వ్యూస్ ఇచ్చేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు వీళ్ళందరూ అఘోరాలు కాదంటారా? అఘోరాలు కాదు అనను, అంటే పూర్తి స్థాయిలో దానికి దాని యొక్క వ్యవస్థని పునికి పుచ్చుకోలేని స్థితి. ఏంటంటే అఘోరాలు అంటే పంచభూతాత్మక శక్తి కూడా వాళ్ళ వశం అయిపోతుంది, అందులోకి వెళ్ళి ఆ కఠిన పరీక్షలు తట్టుకోలేక కొంతమంది ఆ కొచ్చిన మంత్రాల వరకు చారని చెప్పి వచ్చేస్తూ ఉంటారు. ఆ స్థితికి మనం ఉంటుంది మినహాయిస్తే, అయితే మాంసం తింటారు అనేటువంటిది పత్యబద్ధం అమ్మ. కాకపోతే వాళ్ళకి శివం అన్నా శివం అన్నా ఒకటే, అక్కడ నిలబడి వాళ్ళు అర్చన చేసుకుంటారు, ఆరాధన చేస్తారు. అక్కడ చేసేది ఏంటి, మంత్రం శివుడి మంత్రమే. విశేషంగా అఘోరాల దగ్గర ఏదో పాశుపత మంత్రాలు తంత్రాలు అంటే మాట పత్యబద్ధం, వాళ్ళు ఈశ్వరుని మాత్రమే ధ్యానం చేస్తారు, శివగణము అని అంటారు. స్వతహాగా అఘోరాలందరికీ మూలాది దేవత ఈశ్వరుడు, వీరభద్రుడు, కాలభైరవుడు, వీళ్ళ ఆరాధ్యులు వీరందరూ కూడా. కాబట్టి ఏంటంటే వాళ్ళ గురించి మనం ఏదో అఘోరాలు వచ్చారు వామో వామో అనుకుంటాం కానండి, అఘోరము అని అంటే ఘోరము చేయనటువంటిది, అలాగే ఘోరం తప్ప ఏమీ చేయలేనటువంటిది. చాలా లాజికల్గా చెప్తున్నారు. లాజికల్ కదమ్మా, కేవలం కూడా సనాతన ధర్మం బాగుండాలి అని చెప్పి వాళ్ళు ప్రాణాలను సైతం వదిలేస్తారమ్మా. ఒక అఘోర ప్రాణం వదిలేస్తే 100 కుటుంబాలు బాగుంటాయంటే ఈశ్వరుని అలా తీసుకుంటూ కంఠం తీసుకుని వదిలేస్తారు, అట్లా అగ్నిహోత్రంలో వేసేసుకుంటారు. అలానే శిక్ష కనుక చేసినట్లయితే లోకం బాగుంటుంది అంటే 100 మంది ప్రాణాలు తీస్తారు. అంటే నాకు ఇదంతా కూడా చెప్పడానికి మొన్న ఈ అఖండ సినిమా చూసిన తర్వాత వాస్తవికత ధర్మహింస తథైవచ అంటారు చూసారమ్మా. అదేమిటి అంటే కేవలం కూడా ఇలా చేతులు కట్టు కూర్చోడానికి కేవలం అంతా కూడా మేము ఘోరము చేసేటువంటి వాళ్ళము కాదు, ఘోరాన్ని చూసేటువంటి వాళ్ళము కూడా కాదు. రెండు, ఘోరము చెయ్యము, ఘోరము చూడము. ఘోరము మేము చెయ్యము అంటే మీరు ప్రశాంతంగా ఉండండి, ఘోరము మేము చూడకూడదు అంటే మీరు ఎంత ప్రశాంతంగా ఉండాలి. అయితే చాలామంది అఘోరాలు అఖండ సినిమా కూడా చూశారు అని చెప్పి అప్పుడు మనం చూసాం. అవును, మరి నిజంగా అఘోరాలు అందరూ చూసారంటారా? మీరు అన్నట్టు సగం సగం నేర్చుకున్న వాళ్ళ. అది సినిమా చూడటానికి సంబంధమే లేదమ్మా. ఇప్పుడు సినిమాలు నైతిక విలువల్ని చూపించాడు అంటే ఇవాళ ఎవరెవరు ఏ ఏ దేవాలయాలు నాశనం చేస్తున్నారు అవన్నీ కూడా చూశారు. బహుశా రానున్న కాలంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు కూడా రావచ్చు అనే ఒక స్థితిగంలో కూడా సినిమా తీసి ఉండవచ్చు. అఘోరాలు అందరూ కూడా చూసేయమన్నారు. తస్మాత్ జాగ్రత్త, మేము ధర్మం కోసం తల ఉంచుతాము, ఆ ధర్మానికి అన్యాయం జరిగితే తల తీస్తాము. రెండూ కూడా ఇప్పుడు చాలామంది చూడ బ్రాహ్మణులు చాలామందికి ఉంది, అంటే పురజనహితులు అంటే పురోహితులు అంటే బ్రాహ్మణులు కానీ అఘోరులు కానీ ఎప్పుడూ కూడా సర్వే జన సుఖినోభంతో అందరూ బాగుండాలని కోరుకుంటారు. మనం ఇంతకుముందు ఎక్కడో చూసాం చాలామంది దేవాలయంలో కొంతమంది బ్రాహ్మణుల్ని కొట్టారని కూడా మనం విన్నాము. తిరగబట్టడం జాతకా కాదండి. అహం బ్రహ్మాస్మి ఇదం బ్రాహ్మణమిదం క్షాత్రం, మేము చదువుకునే రోజుల్లోనే బ్రాహ్మణుడిగా ఎంతమంది కొట్టినా తిట్టినా ఏమన్నా మనల్ని ఆశీర్వదించాలి అనేటువంటిది ఎలా అయితే చెప్తారో
ఆ స్థితికి మనం దాటితే ఏ రకంగా 100 మందికి బుద్ధి చెప్పొచ్చు, రెండు కూడా మాకు చదువుకుని చెప్పడం నేర్పుతారమ్మా. కాకపోతే అప్పుడు ప్రమాణాలు తీసుకుంటారు మా దగ్గర, ఇదం బ్రాహ్మణం ఇదం క్షాత్రం, ప్రాణం పోయే స్థితి వరకు నా ప్రాణం పోతుందన్న నేను బ్రాహ్మణత్వంగానే ఉంటా. కానీ వైదిక ధర్మం, ధర్మం అనేటువంటి దానికి సంకటం కలిగింది అంటే ఎవరి ప్రాణం తినడానికైనా నేను సిద్ధం అనేటువంటి స్థితిలోనే తీసుకుంటారు. అందుకనే బ్రాహ్మణులు ముద్దపప్పు తింటారు, ఏం చేయలేనటువంటిది ఉంటుంది చాలామందికి. కానీ బ్రాహ్మణుడు ఏమిటి అనేటువంటి విషయాన్ని చాణక్యులు వారు అర్థశాస్త్రం రచించింది, కానీ ఆయన్ని చూస్తే అర్థమవుతుంది ప్రతి మనిషికి. చాణక్య చంద్రగుప్త అనేటువంటి ఉంటాయి కదండి, అంతటి మహత్తరమైన తెలివితేటలు కేవలం బ్రాహ్మడికి మాత్రమే ఉన్నాయి. అందుకనే ఏ పరిస్థితుల్లో కూడా సాధ్యమైనంత వరకు ఆయుష్మాన్ భవ అని దీవిస్తాడు. నాశనం కావాలని దీవించిన ఎందుకు తెలుసా అండి, చెప్పండి. అవ్వాలంటే అయిపోతుంది కాదు మంత్ర. ఎప్పుడూ కూడా ఒక బ్రాహ్మణ్ణి ఎవరైనా కనుక కించపరిచిన చాలా మాటలోనో తిట్టో కనుకంటే కొంతమంది కోపంతో తిడతారు, కొంతమంది శపిస్తారు. ఎందుకు తెలుసా అండి, నన్ను కొట్టినా తిట్టినా నీకు ఎలాంటి నష్టము కలగవద్దు అని. ఎందుకంటే ఎప్పుడైతే కనుక బ్రాహ్మడు దూషించాడు, తిట్టాడు, శపించాడో, అతను పడేటువంటి దోషాలు మొత్తం నిర్వీర్యం అయిపోతాయి. అంటే వాచా దోషం బ్రాహ్మడికి వస్తుంది అక్కడ. నీకు బ్రాహ్మణత్వం అనేటువంటిది ధర్మానికి సంకటం వస్తే మాత్రమే ఎదురు తిరగమని ఉంది. నీకు ఏదన్నా సంకటం వస్తే ఎదురు తిరగమని లేదు అక్కడ కూడా. కానీ నీకు సంకటం వచ్చి నువ్వు ఎదురు తిరిగావు కాబట్టి అక్కడేమైంది నీకు, అక్కడ వాళ్ళకి జరిగే నష్టం తీరిపోతుంది. అంటే ఆ రకంగా కూడా వాళ్ళకి నష్టం జరగకూడదని అలానే గట్టిగా తిట్టారు, కొట్టారు, నోరు మూసుకొని ఎతో ధర్మస్తతో జయని అలానే ఉండనుకోండి, ఆ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది, పచ్చడి జుట్టు బూడిద అయిపోతుంది. అందుకనే కొంతమంది ఊరికే కూడా అరుస్తూ ఉంటారు. కారణాలు ఇవి తెలియవు చాలామందికి. ఇప్పుడు కూడా ధర్మహింస తథైవచ ధర్మానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి పరిస్థితుల్లో అఘోరము అనేటువంటి దాంట్లో ఆ అకారం అనేటువంటిది పక్కన పెడితే, అకారం అంటే ఓం అకార ఉకార మకార ఇది మూడు అక్షరాలు కలిపితే ఓంకారం, మొదటి అక్షరం అకారం. ఆ అకారం అనేటువంటిది పక్కన పెడితే ఘోర స్థితి ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఎవరికి కూడా. ఒక్కసారి శూలం పట్టుకొని దిగారు అంటే ఇటు దిగి అటు వెళ్ళేటప్పటికి మొత్తం అందరూ సమూలంగా ధర్మద్రోహులు ఎవరు కూడా ఉండరండి ఇక్కడ. ఎప్పుడైతే కనుక ధర్మద్రోహులు పీట్రేగిపోతారో అప్పటి వరకు కూడా శుచిస్మితంగా అలానే ఉంటారు. మనం వారిని చూసాం, జగద్గురువులు ఆదిశంకరాచార్య స్వామి వారు, ఆయన వచ్చే సమయానికి ఎన్నో రకాల కులమతాల ఘర్షణలు వచ్చినాయి. ఆయన వచ్చి షణ్మత స్థాపన చేసేసి వెళ్ళిపోయారు ప్రశాంతంగా. అంటే ఏదైనా ఒక స్థితిగా మనం నడుస్తుంది వెళ్తుంది అనేటువంటి పరిస్థితుల్లో ఆయన వచ్చారు. సాక్షాత్తు శంకరుల వారే వచ్చారు కాబట్టి ఏది ఎలా చేయాలో చేసి అలా నిలబెట్టి వెళ్ళిపోయారు. వీరంతా శంకర కింకరులు, అఘోరులు అన్నా బ్రాహ్మణులు అన్నా శంకరుడి యొక్క కింకరులు. ఏదైనా ధర్మానికి లోటు వస్తుంది అనేంత వరకు చూస్తారు. ఆ ధర్మద్రోహులు ఎక్కడైనా మానుకోలేకపోతారా అని, లేదు ధర్మద్రోహులు పేట్రేగిపోతున్నారు అన్నప్పుడు ఒక్కసారి శూలం పట్టుకొని అలా బయటకు వచ్చి అలా వెళ్ళారంటే వచ్చింది తెలియదు వెళ్ళింది తెలియదు, కుంభమైన లాగానే ఉంటుంది, సర్వం సమూలంగా శత్రు సంహారం అయిపోతుందమ్మా. అయితే గురుగారు, అఘోరాలకి సన్యాసులకి తేడా ఏంటి? మరి సన్యాసులు ఎవరు? అది మళ్ళీ వాళ్ళు వేరమ్మా. సన్యాసులు అనేటువంటిది సర్వసంగ సర్వాన్ని కూడా త్యజించేసి వాళ్ళ జీవితాంతిమ వరకు కూడా జపానుష్ఠాల ద్వారా శక్తి ధారపోయటం. వాళ్ళ శక్తి ధారపోస్తారు, వాళ్ళకి శక్తి ఉంటుంది, వాళ్ళు జపం చేస్తారు కదమ్మా, ఆ జపశక్తి ధారపోస్తారు. ఆ జపశక్తి ఎంతైతే భూమిలోకి ధారపోస్తారో అంతకు 1000 రెట్లు అది వనాభివృద్ధి. దాన్ని కాపాడేటువంటికు అఘోరలు. అంటే ఒకదానికి ఒకటి సంయమనం, సైకిల్ చక్రం లాగా 8 ఎక్కడ మొదలైతే అక్కడికి ఎలా అయితే వెళ్తుందో అలానే ఎక్కడ ఏది ఎక్కడి నుంచి మొదలు కావాలి, ఏది ఎక్కడ చివరి కావాలి, అదంతా కూడా ఒక శుచిస్మితంగా నడుస్తూనే ఉంటుంది. అది ఇలానే నడవాలి. దీనివే ఎదుటి మనిషిని ఎప్పుడూ కూడా హేళన చేయటం, వేలు పెట్టి పొడవటం ఇది మాత్రమే మనం చేస్తుంటాం కాబట్టి దినదిన ప్రవర్ధమానం దేశంలో అరాచకత్వం పెరిగిపోతుంది. ఇంతకన్నా చెప్పాలంటే ధర్మం అనేటువంటిది పూర్తి స్థాయిలో అంతమయ్యే రోజులు దగ్గర వచ్చినాయండి. ఇప్పుడు ఏదైతే అఘోరుల గురించి మీరు ఎందుకు అడిగారో కానివ్వండి, చాలా వీరందరూ కూడా ఆ అనే అక్షరాన్ని పక్కన పెట్టి ఘోరాన్ని సృష్టించేటువంటి స్థితి మాత్రం అతి త్వరలో కనిపిస్తుంది. ఎందువల్లనంటే మనం ఏది చూడాలనుకుంటున్నామో అదే మనం చూస్తాం కాబట్టి మన తర్వాత తరాలకైనప్పటికీ కూడా ఈ ఘోరం అనేటువంటిది లేకుండా అఘోరహ అని అంటే సంయుక్తంగా అందరికీ కూడా శుభం చేకూర్చేటువంటిది అంతే తప్ప అఘోరం అంటే వామో అని భయపడవలసిన అవసరం లేదు.
ఘోరం అఘోరం ఆ రెండిట్లకి తెలుసుకుంటే తేడా అర్థమైపోతుంది. అఘోరులు ఉంటే భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళు చేసేటువంటి జపతపాలు యజ్ఞయాగాదులు ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో మాత్రమే దేశం రక్షింపబడుతుంది అంటుందో ఎలాంటి సందేహమూ లేదు. వాళ్ళని ఏదో చిన్న చూపు చుట్టమనో ఇంకోటనో ఇంకోటనో చేసేసి మనకు మనం వాచా దోషాలు తెచ్చుకొని ఇబ్బంది పడుతూ ఘోర స్థితిని తెచ్చుకోవద్దు అని మాత్రం నేను సవినయంగా మనం చేస్తానమ్మా. చాలా 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 చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు గారు. మాకు అఘోరాల గురించి చాలా మందికి తెలియదు, అసలు చాలా విషయాలు తెలియదు. చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. చూసారు కదండి, మరి అఘోరాలు ఎవరు? అసలు అఘోరాలు నిజంగా మాంసం తింటారా, శవాలని తింటారా? అసలు నిజంగా అఘోరాలు సినిమాలు చూస్తారా, ఇంటర్వ్యూలు ఇస్తారా? ఇలాంటి ఎన్నో సందేహాలు మనందరికీ ఉన్నాయి కదా. మరి ఇలాంటి అన్ని రకాల సందేహాలకి అసలు అఘోరాలు ఎవరు, ఏంటి వారి గురించి, అసలు సన్యాసులకి అఘోరాలకి ఉన్నటువంటి తేడా ఏంటి, ఇలాంటి ఎన్నో రకాల అంశాలు గురువు గారు ఈ వీడియో ద్వారా తెలియచేశారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ, లేదా గురువు గారు గురువుగారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన హోమాలు పూజలు ఎలాంటి కార్యక్రమంలో అయినా సరే మీరు పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయితే వారికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు. నమస్కారం.